మండల కేంద్రమైన రెంటచింతల ఆరోగ్యపురం కాలనీలో శ్రీకృష్ణుడి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి పంచామృతాభిషేకము, సుదర్శన హోమము, లక్ష తులసి అర్చన తదితర పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు మారుతి శర్మ, పలువురు వేద పండితుల నేతృత్వంలో నిర్వహించారు. ఉదయం నుంచి కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బారులు తీరిన భక్తులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఈరోజు మన రెంటచింతల గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృష్ణాష్టమి మహోత్సవం సందర్భంగా ఈరోజు మన రెంటచింతల గ్రామంలో ఉదయము స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరము గణపతి పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, కలశస్థాపన, అట్లానే స్వామివారికి పంచామృత స్నానాభిషేకములు, తదనంతరము స్వామివారికి తులసి దళార్చన కార్యక్రమము జరిగినవి. తర్వాత స్వామివారికి లక్ష్మీ గణపతి మహాసుదర్శన హోమ కార్యక్రమములు, తదనంతరము తులసి దళార్చన, తదనంతరము స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క భక్తులందరూ కూడా విరివిరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు. అట్లానే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహంచే ఈ యొక్క సకాలంలో వర్షాలు పడి వాపి కోప జలములు జలము సమృద్ధిగా ఉండి వ్యవసాయము బాగా అభివృద్ధి చెంది పంట పొలాలు శిశువు అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుందాము. శ్రీమద్వమారవణ గోవిందో. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అందరికీ కూడా ఈ యొక్క స్వామివారికి దర్శించుకోవడానికి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కనుక ఈ యొక్క సభ్యులందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.